ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు మార్కెట్ మార్కెట్కే వెళ్తున్నారా అయితే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ వృషభ రాశి వారికి ఈ వారం చాలా ఉపయోగకరంగా ఉంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయగలుగుతారు సమాజంలో ఒక స్థాయి పరపతి కలిగిన వ్యక్తులు మంచి వ్యక్తులు మీతో కలుస్తారు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మీరు అనేక కార్యక్రమాల్లో ముందుకెళ్ళచ్చు అనేటువంటి ధైర్యంతో కొన్ని ఒప్పందాల మీద సంతకాలు చేయటం అనేది జరుగుతుంది ప్రభుత్వ సంబంధమైనటువంటి లీజులు కానివ్వండి లేకపోతే ప్రభుత్వ సంబంధమైనటువంటి లైసెన్సులు కానివ్వండి ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆర్డర్లు కానివ్వండి ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది మీ కంపెనీ కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాలు పలుకుబడి ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి తద్వారా మీరొక్కరే కాకుండా మీ పక్కన ఉన్న భాగస్వాములు కూడా లాభపడే పరిస్థితిగా గోచరిస్తుంది అందరం కలిసి యూనిటీగా వర్క్ చేసుకుందాం ఎక్కడ అరమరికలు లేకుండా జాగ్రత్తగా ఉందాం అని చెప్పని అందరూ ఒకే మాట నిలబడి చక్కగా సంస్థని నడిపిస్తారు అందులో ఎలాంటి విభేదాలు లేనటువంటి వాతావరణం మంచి ఇస్తుంది అయితే మీ సంస్థలో ఉన్నటువంటి లోపాలని ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడం తప్పులు లెక్కలు చూపించారని అదేవిధంగా ఎక్కువ మార్కులు వేశారని పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కి పాల్పడ్డారని ఇలాంటి నిందలు వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది మీడియా పరంగా కూడా విశేషమైనటువంటి దుష్ప్రచారం జరిగే పరిస్థితి గోచరిస్తుంది ఈ రకమైన పరిణామాలని మీరు జాగ్రత్తగా ఎదుర్కోగలిగితే అన్ని విధాలుగా మీకున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించగలుగుతారు ఎందుకంటే ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంటూ వెళ్ళిన తర్వాత మీ యొక్క నిబద్ధతని మీరు రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇటు వ్యాపారపరంగా కానివ్వండి విద్యా విషయాలు కానివ్వండి ఏ విషయంలో అయినా సరే వ్యక్తిగతంగానైనా కానివ్వండి అలాంటి ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు మీ నిబద్ధతని మీరు నిరూపించుకోగలుగుతారు అయినప్పటికీ కూడా ముందు వచ్చిన షికార్ల వల్ల పుకార్ల వల్ల కొంత ఈ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి శుభకార్యాలని ఘనంగా చేయాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది మంచి సంబంధం కుదరడం వల్ల ఇంట్లో వాళ్ళు కూడాను ఎంతో ఆనందంగా ఉంటారు మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు ప్రేమ వివాహాలు పునర్వివాహాలు మొదలైనవి సానుకూలపడతాయి మానసికమైన సంతోషం కలుగుతుంది అందులో ఏమి ఇబ్బంది లేదు ఈ వృషభ రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి